తెలంగాణ గురించి చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడాలి. మన ఉదయం నుంచి మాట్లాడుకుంటున్నాం. తెలంగాణ జర్నలిస్టులకి తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో మిగిలిపోతూనే ఉన్నాయి. రోజు రోజు కొత్త విషయాలు వస్తున్నాయి. ఇన్ని విషయాల్లో ఏం మాట్లాడాలి, ఇవాళ ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ ముగించాలి? ఒక 50 ఏళ్ల విషాదాల కథం, 50 ఏళ్ల అవమానాల కథం, 50 ఏళ్ల హామీల ఉల్లంఘనల కథను ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చెప్పాలి అని అప్పటి నుంచి ఆలోచిస్తూ ఉన్నా. రెండు విషయాలైనా కనీసం ఉప్పల్లో చెప్పవలసిన విషయాలు ఉన్నాయి. ఉప్పల్ జర్నలిస్టులకి లేదా ఉప్పల్లో ఇతర మిత్రులకి వాళ్ళకు పంచుకోవాల్సిన అంశాలు. ఒకటి, తెలంగాణ ఇవాళ ఎట్లా రాజకీయ పార్టీల క్రీడా వినోదానికి ఒక సరుకుగా మారిపోయింది, ఎట్లా చెదరంగం ఎత్తుగడల్లో ఒక పావుగా మారిపోయింది, ఏ రాజకీయ పార్టీ ఎటువంటి ఎటువంటి ఎత్తుగడలు వేస్తూ ఉన్నది అది అర్థం చేసుకోవడం ఇవాళ ఉప్పల్లో జర్నలిస్టులకు కానీ బయట జర్నలిస్టులకు కానీ ఒక అవసరంగా ఉన్నది. ఎందువల్లంటే మనం నిన్నటి వరకు ఏం జరిగిందో తెలుసుకుంటే చరిత్రను ఇవాళ ఒక కొత్త ఎత్తుగడ వేస్తున్నా. ఇవాళ ఎత్తుగడకు మనం స్పందించే లోపల, మనం ఎట్లా స్పందించాల్సి ఉన్నది అని ఆలోచించుకునే లోపల మరి రేపు మరొక ఎత్తుగడ వేస్తున్నా. కనుక జర్నలిస్టులంగా లేదా తెలంగాణ వాదులంగా తెలంగాణ చరిత్రను తెలంగాణ భవిష్యత్తును ప్రేమించే వాళ్ళంగా ఏమి అర్థం చేసుకోవాల్సినది, ఈ రాజకీయ పార్టీల వైఖరులను ఎట్లా అర్థం చేసుకోవాల్సినది అది ఒకటి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఎక్కువ సమయం లేదు, ఇప్పటికే చాలా మంది వక్తలయ్యారు. రెండో అంశం, హైదరాబాద్ ఒక 400 సంవత్సరాలుగా వెలుగుతున్న ఒక దీపం అయితే ఆ దీపం కింద నీడ ఉప్పల్. ఆ దీపం కింద నీడ ఇవాళ రంగారెడ్డి జిల్లా అంతా. కనుక రంగారెడ్డి జిల్లా జర్నలిస్టులు హైదరాబాద్ గురించి తెలుసుకోవాల్సిందే ఉన్నది. ఆ హైదరాబాద్ వెలుగు కింద మగ్గిపోయిన ఈ నీడ గురించి తెలుసుకోవాల్సి ఉన్నది. ఈ నీడలో ఎట్లా వెలుగులు తేవాల్సి ఉన్నది, ఈ అంశం కూడా మీతో కొంత చరిత్ర అధ్యయనం నుంచి కొంత రాజకీయ అర్థశాస్త్ర అధ్యయనం నుంచి పంచుకుందామని అనుకుంటున్నాం. మొట్టమొదలు ఇవాటి దగ్గరే మొదలు పెడదాం. గత వారం రోజులుగా మీరు పత్రికల్లో చూస్తూ ఉన్నారు, బహుశా మీ దగ్గర కూడా అందరు రాజకీయ నాయకులు అదే పాట పడుతూ ఉంటారు, రెండో ఎస్ఆర్సి వేయబోతున్నాము అని కేంద్రంలో దిగ్విజయ్ సింగ్ గారు ప్రకటించారు. ఆయన ప్రకటించిన 2-3 రోజులు కాకముందే ఇక్కడి నుంచి రాజశేఖర రెడ్డి గారు రెండో ఎస్ఆర్సి ఎప్పుడు ఏర్పడబోతుంది, ఏర్పడితే అది ఏం చేయబోతుంది కూడా ప్రకటించున్నారు. అసలు రెండో ఎస్ఆర్సి అంటే ఏమి? చాలా మంది జర్నలిస్టులు దిగ్విజయ్ సింగ్ సమావేశం పెట్టి ఆ మాట అన్నప్పుడు కానీ లేదా ఒక 7.5 రెండేళ్లుగా రెండో ఎస్ఆర్సి ఏర్పాటు చేస్తాం తెలంగాణ కోసం అని రాజకీయ నాయకులు అంటున్నప్పుడు కానీ చాలా మంది జర్నలిస్టులు, మనం తెలంగాణ జర్నలిస్టులు కూడా ఆ పత్రికా సమావేశంలో ఉన్నారు, ఆ పత్రికా సమావేశాల్లో ఉన్న తెలంగాణ జర్నలిస్టులు రెండో ఎస్ఆర్సి ఏమిటి, రెండో ఎస్ఆర్సి ఎందుకు, రెండో ఎస్ఆర్సి ఏం చేస్తుంది, మొదటి ఎస్ఆర్సి ఏం చేసిందో మీకు తెలుసునా అని ఆ రాజకీయ నాయకులు నిలదీసామా? ఆ రాజకీయ నాయకులు నిలదీయవలసిన అవసరం ఉన్నదా లేదా? నిలదీయాలంటే మొట్టమొదట మనం ఆ విషయాలు తెలుసుకోవాలి. మొట్టమొదట అసలు మొదటి ఎస్ఆర్సి ఏమిటి, మొదటి ఎస్ఆర్సి ఎందుకు వచ్చింది, రెండో ఎస్ఆర్సి ఇవాళ ఎందుకు ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఉన్నారు, రెండో ఎస్ఆర్సి వస్తే ఏం జరుగుతుంది, ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాల్సినది మన దగ్గరికి రాబోయే ప్రతి రాజకీయ నాయకుడిని. ఎందుకంటే ఇవాళ దాదాపు అందరు రాజకీయ నాయకులు రెండో ఎస్ఆర్సి మీద తమ వైఖరి ప్రకటిస్తూ ఉన్నారు. రెండో ఎస్ఆర్సి మీద తమ వైఖరి అనేది తెలంగాణ మీద తమ వైఖరికి ఎట్లా ఏకీభావంతో ఉన్నది లేదా ఘర్షణతో ఉన్నది మనం విప్పి చెప్పవలసి ఉన్నది. అందువల్ల కొంచెం చరిత్ర పాఠంలాగా అనిపించినప్పటికీ కొంచెం వెనక్కి పోయి చూద్దాం. అసలు మొదటి ఎస్ఆర్సి అవసరం ఎందుకు? ఇవాళ రెండో ఎస్ఆర్సి అంటున్నారు కదా, రెండో ఎస్ఆర్సి దగ్గరికి తర్వాత వద్దాం. మొదటి ఎస్ఆర్సి 50 సంవత్సరాల కింద 1953లో మొదటిసారి వేశారు. అది 1955లో దాన్ని నివేదిక ఇచ్చింది. ఎందుకు వేశారు మొదటి ఎస్ఆర్సి? అప్పటి వరకు బ్రిటిష్ పాలకులు, బ్రిటిష్ వలసాములు పాలన కింద ఉన్నప్పుడు బ్రిటిష్ పాలకులు తమ అవసరాల కోసం, తమ పాలనా అవసరాల కోసం, తమ వీలును బట్టి దేశాన్ని రాష్ట్రాలుగా విభజించారు. ఆ రాష్ట్రాల్లో ఆయా ప్రాంత ప్రజల భాష సంస్కృతుల గురించి కానీ, ఆయా ప్రాంతాల మధ్య ప్రయాణ సౌకర్యాల గురించి కానీ, ఆయా ప్రాంతంలో దొరికే వనరుల గురించి కానీ ఏమాత్రం ఆలోచించకుండా రాష్ట్రాలు ఏర్పరిచారు. అందువల్ల 1920లో మొదటిసారి కాంగ్రెస్ పార్టీ ఒక తీర్మానం చేసింది, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత
దేశాన్ని భాషా ప్రాతిపదిక మీద రాష్ట్రాలుగా విభజిస్తాము. ఎందుకంటే భాష అనేది ఒక సూచిక కాబట్టి. ఆ వెంటనే కాంగ్రెస్ లోనే చాలా మంది భాష అనేది ప్రాతిపదిక కాదలదు. ఎందువల్లంటే భారతదేశం విభిన్న భాషల నిలయం, కొన్ని వందల భాషలున్నాయి, వందల రాష్ట్రాలు ఏర్పాటు చేయలేము. అట్లాగే ఒకే భాష ఉన్నప్పటికీ హిందీ బెల్ట్ అనబడే ప్రాంతం ఉన్నది. ఈ 7-8 రాష్ట్రాల ప్రాంతాన్ని ఒకే రాష్ట్రంగా ఏర్పాటు చేయలేము. కనుక భాష ప్రాతిపదిక మీద రాష్ట్రాల ఏర్పాటనే తీర్మానం సరైంది కాదు అని కాంగ్రెస్ లో వెంటనే ఖండించడం వల్ల అది